మనం రోజులో మంచి ఆహారం తీసుకుంటూనే ఉంటాం, అయినా మనలో ఏదో తెలియని వెలితి, నీరసం, బద్ధకం ఇవన్నీ కలిగి ఉంటున్నాయి కదా. దీనికి కారణం ఏంటి? ఈరోజు మన టాపిక్లో ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్ ద సేమ్ టైం మనకి నిద్ర కూడా మన బాడీకి చాలా అవసరం. మనం ఫిట్గా ఉండాలంటే కూడా మనకి నిద్ర అనేది చాలా అవసరం. మన బాడీలో ఉండే బీ టాక్సిన్స్ ఎలిమినేట్ అయ్యి హీలింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని రిపేర్ చేయాలన్నా మనకి క్వాలిటీ స్లీప్ అనేది మనకి చాలా అవసరం. మనకి కన్సిస్టెన్సీగా నిద్ర అనేది 6 to 8 hours అనేది ఓన్లీ నైట్ టైం మనం పడుకోవాలి. అలాగని కొంతమంది మధ్యాహ్నం టైంలో కొంతసేపు పడుకోవడం, రాత్రి సమయంలో కొంతసేపు పడుకోవడం, ఇలా పడుకోవడం అనేది మన బాడీకి మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. అలా మనకి నిద్ర సరిపోని క్రమంలో ఏమవుతుందంటే వెయిట్ అనేది తగ్గటం, పెరగటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఫ్యాట్ అనేది పెరగటం అండ్ హార్ట్ డిసీజ్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావటం అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేకపోవటం, తగ్గిపోవటం అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ మెయిన్గా స్పోర్ట్స్ పర్సన్స్కి అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బాడీ ఫిట్గా మెయింటైన్ చేసుకోవాలన్నా, వాళ్ళకి బాడీ మంచిగా బిల్డ్ అవ్వాలన్నా కూడా తప్పకుండా 9 hours నిద్ర అనేది తప్పకుండా ఉండాలి. మనకి గుడ్ బిహేవియర్ కావాలన్నా కూడా మనం మంచిగా మెయింటైన్, మన బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ చేయాలన్నా కూడా మనకి నిద్ర అనేది చాలా అవసరం. మనకి పడుకున్నప్పుడు మన బాడీ ఏం మార్పులు జరుగుతుంటాయంటే మన బాడీలో ఎనర్జీ రీస్టోర్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మంచి మెమొరీ పవర్ పెరగటం, బ్రెయిన్ మెచ్యూరిటీ పెరగటం అండ్ మంచిగా డెవలప్ అవ్వడానికి కూడా సపోర్ట్ అవుతుంది. అండ్ మూడ్ అండ్ ఎమోషన్స్ అనేవి కూడా స్టెబిలిటీగా ఉండడానికి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి వీటన్నిటికి కూడా మనకి సపోర్ట్ అవుతుంది. అండ్ మనం డైలీ ఒకే టైంకి పడుకుంటున్నామో లేదో అన్నది కూడా మనం కంపల్సరిగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ 5 minutes పడుకుంటున్నామా, లేకుంటే 10 to 15 minutes మనకి నిద్ర పడుతుందా, లేకపోతే 20 to 30 minutes మనకి నిద్ర పడుతుందా అనేది మనం డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం ఎక్కువ డివైసెస్కి, ఫోన్స్కి ఎక్కువగా అటాచ్ అయిపోవడం వల్ల మన నిద్ర అనేది చాలా వరకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి ఎక్కువగా ఉంది. మనకి పూర్ స్లీప్ ఉండడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ నుండే మనకి ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయంటే పూర్ స్లీప్ అనేది లేట్గా పడుకోవడం వల్ల, లేకపోతే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒబేసిటీ, హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ అండ్ మానసిక ఒత్తిడి అండ్ డయాబెటీస్, ఇమ్యూనిట్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా లేకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఒకటి మనకి బాడీలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, మెమొరీ లాస్ అయిపోవటం అండ్ మనకి ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా సరే మనకి గుర్తుండలేకపోవటం అండ్ రిలేషన్షిప్స్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎక్కువ జీవితకాలం మనం బ్రతకడానికి కూడా అంటే మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనకి బెటర్ స్లీప్ అనేది కావాలంటే మన డే టు డే లైఫ్ స్టైల్లో మనం కన్సిస్టెన్సీగా డైలీ షెడ్యూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది డైలీ మనం షెడ్యూల్ అనేది మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా కెఫిన్ కన్సంప్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వీటిల్లో మనకి ఎక్కువ కెఫిన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాటిని మనం ఎంత అవాయిడ్ చేస్తే మనకి అంత మంచిది. అండ్ పడుకునే టైంలో కూడా టీవీ, మొబైల్స్, సిస్టమ్స్ వీటన్నిటిని కూడా ఈ యొక్క టైంలో మనం ఎక్కువ చూడడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ దీనివల్ల కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ వీటిని దూరంగా, మనం పడుకునే ఒక గంట ముందు వీటన్నిటిని కూడా దూరం పెట్టేసి మనం మంచిగా నిద్రపోవడానికి ట్రై చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది
ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఫుడ్ అనేది సాఫ్ట్ ఫుడ్ అనేది మనం ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయాలి. ఎప్పుడు హార్డ్ ఫుడ్ అనేది పడుకునే ముందు ఎప్పుడు తీసుకోకూడదు. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా మనకి ఎంగేజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో మనకి డైలీ కూడా మనకి నిద్రతో పాటు ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా ఉంటే మన మెంటల్ స్టెబిలిటీ కూడా మంచిగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ మన బెడ్రూమ్ డార్క్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ పీస్ఫుల్గా ఉండేలా కూడా మనం చూసుకోవాలి. అండ్ కంఫర్టబుల్ బెడ్ ఉండేలా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. పడుకునేటప్పుడు లూజ్ క్లాత్స్ అండ్ కాటన్ క్లాత్స్ అనేవి యూజ్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా పడుకుంటే, మనం ఎర్లీగా ఎప్పుడైతే పడుకున్నామో మనం మార్నింగే ఎర్లీగా లేవడానికి, మన వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకోవడానికి, మన యాక్టివ్గా ఉండడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు నిద్ర ఎందుకు వస్తుందంటే, మనకి నిద్ర ఎలా పడుతుందంటే మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మనకి నిద్ర అనేది వస్తుంది. ట్రిప్టోపెన్ అనే ఎమినో యాసిడ్ వల్ల కన్వర్ట్ అవ్వడం వల్ల మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ట్రిప్టోనిన్ అనే ఎమినో యాసిడ్ తీసుకోవడం వల్ల క్వాలిటీ అండ్ క్వాంటిటీ స్లీప్ అనేది మనకి రావడానికి మంచిగా సపోర్ట్ అవుతుంది. మరి ఈ ట్రిప్టోనిన్ ఎమినో యాసిడ్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది మనకి ఏ ఫుడ్స్లో దొరుకుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ మిల్క్లో, చీజ్లో, చికెన్లో, ఫిష్లో, పీతలు, వీటిలో మనకి ఈ ప్రోటీన్ అనేది దొరకడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ వీటితో పాటు నట్స్, సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, బాదం, వేరుశనగలు, జీడిపప్పు, వాల్నట్స్లో అండ్ చిక్కుడు గింజల్లో, ఓట్స్లో, గుడ్లలో, వీటిల్లో కూడా మనకి ఈ ప్రోటీన్ అనేది దొరకడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ మీరు మీ డే టు డే లైఫ్ స్టైల్లో ఈ ఫుడ్స్ని యాడ్ చేసుకుంటే మీరు హెల్తీగా స్లీప్ని సంపాదించుకోవచ్చు. అండ్ ఐ హోప్ ఈ టాపిక్ అందరికీ హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివ్గా ఉంచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్త్ వెల్నెస్. థ్యాంక్ యూ.